అది కాదు. ఈ తెలంగాణ కోసమా మనం ఎన్ని రోజులు పోరాడింది, లేదా ఈ తెలంగాణ ఉద్యమంలో ఆనాటి బందగి నుంచి చాకలేలమ్మ నుంచి నిన్న మొన్నటి వరకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించినటువంటి విద్యార్థి అమరవీరుల వరకు ఏం కోరుకున్నారు ఈ తెలంగాణలో? ఆ ప్రజల ఆకాంక్షలు ఏమున్నాయి? నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ వాటర్ సమస్య తీరకుండా 10 జిల్లాల మ్యాప్తో రేపు తెలంగాణ పతాకం ఎగరవేస్తే తెలంగాణలో కుంటుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి, పనులపై సారకలు దొరలపై ముడతలతో పిల్లనియాలంటే భయపడుతున్నటువంటి తెలంగాణ ప్రజల పరిస్థితి, కరీంనగర్లో గుట్టలు అట్లాగే విధ్వంసమై నిర్వాసితులుగా అవుతున్నటువంటి ప్రజలను ఆదుకోనటువంటి తెలంగాణ ఉంటే నిన్నటి వరకు తెలంగాణలో గుట్టలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి, విధ్వంసానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఓపెన్ కాస్ట్ కానీ, వీడి కార్మికుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ తెలంగాణ ఉద్యమంలో నిలబడినటువంటి ఎంతమంది అయితే రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారో అంతమంది నేను ఎత్తబెట్టుకుంటే అన్ని సమస్యలు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ముందు, లేదా తెలంగాణ ప్రభుత్వాల ముందు, తెలంగాణ పార్టీల ముందు ఎజెండాగా నిలబడ్డాయి. అందుకనే ఎలక్షన్ల ముందు ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేస్తాయి, కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రం మొత్తంగా వ్యక్తులు, సంస్థలు, వేదికలు అన్నీ కూడా రకరకాలైనటువంటి వేదికల పైన సమావేశాలు పెట్టి ప్రజల మేనిఫెస్టో, పీపుల్ మేనిఫెస్టో పేరు మీద తయారు చేసి మన ముందు వచ్చినటువంటి సందర్భం. మరి ఈ సందర్భంలో ఒక తెలంగాణ ఉద్యమంలోనే 1200 మంది తెలంగాణ కోసం మేము చనిపోతున్నామని నోట్ రాసి, లేదా మరణవాంగ్మూలం ఇచ్చి, లేదా ఒక మెసేజ్ పెట్టి, లేదా కాలుతున్నప్పుడు జై తెలంగాణ అని చనిపోయినటువంటి వాళ్ళని లెక్క పెడితేనే 1200 మంది పైచిలుపు అని చెప్పేసి ఈరోజు మన ముందు ఆ లెక్కలు తీసుకొస్తున్నటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కానీ, మిగతా సంస్థలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అది కాక ఈ తెలంగాణలో సమైక్య పాలనలో లేదా నీరు లేక, ఎరువులు లేక, పండించేటటువంటి వ్యవసాయ వనరులు లేక చనిపోయినటువంటి రైతులు, వృత్తులు కొనసాగించలేక చనిపోతున్నటువంటి చేనేత కార్మికులు, నిరుద్యోగాన్ని భరించలేక చనిపోతున్నటువంటి యువకులు, వీళ్ళందరి సమస్యలు కూడా ఈ తెలంగాణ ద్వారా తీరుతాయని ఆనాటికి ఆలోచించి అనుకోండి, జయశంకర్ సార్ లాంటి అనుకోండి, కొండా లక్ష్మణ్ బాబుజీ లాంటి వారు అనుకోండి, మొత్తంగా కూడా తెలంగాణకు, ప్రజలకు ఒక జిల్లా తెలుసు తెలంగాణ రాష్ట్రం అని ఈ రాష్ట్రం నమ్మింది. ఇదే వేదిక పైన 2.5 సంవత్సరాలుగా 117 వారాలుగా కంటిన్యూగా అనేక సమస్యల పైన ఈ వేదిక చర్చించింది. అవన్నీ కూడా ఈ తెలంగాణలో తీరుతాయనేటటువంటి కన్క్లూజన్కు మనం రావడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ఇన్ని సమస్యలను, ఇన్ని ఎజెండాలను, ఇన్ని మేనిఫెస్టోలను, ఇన్ని ఆకాంక్షలు ప్రజలు నెరవేరుతున్నప్పుడు తెలంగాణ మీద యుద్ధం ప్రకటించిన వాళ్ళు, తెలంగాణకు అట్టు వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళను ఇవాళ మళ్ళీ తెలంగాణ జెండా పట్టుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో మేము భాగమవుతామని వస్తున్నటువంటి సందర్భం. ఇంకొక వైపు తెలంగాణకు నిన్నటి వరకు తెలంగాణ మీద విషయం దక్కినటువంటి పత్రికలు ఇవాళ తెలంగాణ ఎడిషన్ మీద మళ్ళీ 2 ఎడిషన్లు పెట్టుకొని వస్తున్నటువంటి సందర్భం. ఇంకొక పత్రిక అయితే చాలా దారుణంగా కొన్ని పేపర్లు ఏమో ఆన్లైన్లో చూస్తే తెలంగాణ ఎడిషన్, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ అని వస్తుంది, తెలంగాణ యజమాన్యం అని చెప్తూ సీమాంధ్రకు తొట్టుగా ఉన్నటువంటి ఒక పత్రిక, హైదరాబాద్ ఎడిషన్ సపరేట్, తెలంగాణ ఎడిషన్ సపరేట్, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ సపరేట్గా వస్తున్నటువంటి సందర్భం. ఇంకా ఈరోజు UTV3 TV9 తెలంగాణ మళ్ళీ రేపు మనల్ని ఒక రకమైనటువంటి మభ్యపెట్టి మనల్ని దోచుకునేటటువంటి సందర్భం. పర్యాటక కేంద్రానికి సంబంధించి, లేదా ఓనర్ మరి అటవీ శాఖకు సంబంధించినటువంటి, వెహికల్స్కు సంబంధించినటువంటి పంపకాల్లో కూడా అన్యాయం జరుగుతుంది. ఉద్యోగాల సమస్య రోజు కూడే కూస్తున్నటువంటి సందర్భం. ఆప్షన్
itu berarti standar pun loh, berarti raja-kiya partai lo, itu berarti baik kerja jepat harus punai, ya lembaga lo nirlaba terjadi, ani partai lo, ini jepat harus punai, ini terjadi, hari ini kepercayaan baru punai, ini ani di amshala punai, itu semua, cerchen cukup aja, nanti standar pun loh, berarti, ini karena tenaga resource yang jadi cerchen lo, ya part jessi ni.